హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులిందల్ థండర్స్ ఈరోజు మనము హెల్తీ అండ్ టేస్టీ సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను కిలో సపోటాలు కాంచి సల్లార్చిన పాలు షుగరు ఐస్ క్యూబ్స్ ముందుగా సపోటాలను వాటర్తో శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి అన్నిటినీ ఇలా కట్ చేసుకొని విత్తనాలు తీసేయాలి విత్తనాలన్నీ తీసిన తర్వాత ఒక మిక్సీ దార తీసుకొని కట్ చేసిన సపోటాలు తీసుకొని మిక్సీ దార్లో వేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఇలా ఈజీగా సపోటాను కట్ చేసుకోండి పీల్ తీసేయండి ఇలా మొత్తం అన్ని సపోటాలన్నీ మిక్సీ జార్లో వేయాలి వీలు తీసేసి సపోటాను మిక్సీ జార్లో మొత్తం అన్నిటినీ ఇలానే వేసుకోండి చూడండి స్పూన్తో ఎంత ఈజీగా వస్తుందో ఇలానే అన్నిటిని తీసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలా ఈజీగా తీసేసుకోవాలి సపోటాలన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో తగినంత షుగర్ వేసుకోవాలి ఒక త్రీ లేదా ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ వేసిన తర్వాత కాంచె చల్లార్చిన పాలు వేసుకోవాలి పాలు వేయడం వల్ల సపోటా జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొన్ని కూల్ వాటర్ వేసుకోవాలి కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నిటినీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి హైలో బాగా బ్రెండ్ చేసుకోవాలి టూ మినిట్స్ బాగా బ్రెండ్ చేసుకోండి చూసారా ఎంత చిక్కగా వచ్చిందో ఎక్కడే కానీ సపోటా అనేదే లేదు చాలా చిక్కగా వచ్చింది చూడండి మిక్సీ పట్టిన సపోటా జ్యూస్ను సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకొని సపోటా జ్యూస్ను వేసుకోండి చల్లచల్లగా జ్యూసు టేస్టీగా చాలా బాగుంటుంది చూసారా ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ సపోటా జ్యూస్ రెడీ ఎలా వచ్చిందో చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చిందే ఫ్రెండ్స్ అయితే ఇలాంటి మంచి రెసిపీల కోసం పులివిందల్ తండర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్